What's up guys, welcome back to my channel. Second video వచ్చేసి ఈ రోజు chest. సో చెస్ట్ బిగినర్స్ ఫైవ్ వేరియేషన్స్ చెప్తా. ఆ ఫైవ్ వేరియేషన్సే చేయాలి, వేరే ఏం చేయమాకండి. ఒక వన్ వీక్, ఒక 10 డేస్, ఒక 1 మంత్ వరకు ఆ వేరియేషన్ చేయండి. సో ఈ వేరియేషన్స్ ఎందుకు చేయాలని నేను చెప్తున్నాను అంటే, కొంచెం సేఫ్టీ వర్కౌట్స్, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ నుంచి ఫైవ్ వేరియేషన్ చెప్దాం. ఫస్ట్ పుషప్స్. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు మీకు ఇది చేయొద్దు, అది చేయొద్దు, తప్పులు చేయొద్దు అనేది మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్ రైట్ గైస్, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్. బేసిక్గా ఈ పుషప్స్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మీరు పుషప్స్ కానీ కన్ఫ్యూజ్ కాకండి. అరే చేతులు అట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, వైడ్గా పెట్టాలి, కొంతమంది షార్ట్ గ్రిప్ కొట్టాలి అని చెప్తారు కదా, అలాంటి ఏం పడుచుకోమాక సింపుల్గా నేను చెప్పినట్టు వినండి. ఇట్లా మనం నిలబడ్డాం కదా, ఇది మన షోల్డర్, దీన్ని షోల్డర్ లెంత్ అంటారు. ఇప్పుడే కాదు, మన వర్కౌట్స్ విషయంలో కొన్ని కీ పాయింట్స్ వస్తాయి. షోల్డర్ విత్ అంటే ఇది షోల్డర్ కదా, మనం పుషప్స్ కొట్టేటప్పుడు కింద కూర్చున్నప్పుడు గిట్ట షోల్డర్ విత్ అంటే ఇలా దీని స్ట్రైట్గా. వన్స్ నువ్వు కిందికి వెళ్ళి పైకి వస్తే ఆటోమేటిక్గా నీ చెస్ట్ మీద ప్రెజర్ పడుతుంది. చెస్ట్ మీద ప్రెజర్ పడితే ఆటోమేటిక్గా మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అంటే మజిల్ టిష్యూస్. అంతే, ఇంకా నువ్వు ప్రోటీన్ తింటే బిల్డ్ అవుతుంది. ఇదే సింపుల్ ప్రాసెస్. దీనికి అట్లా చేస్తే ఇట్లా చేస్తే అలాంటివి ఏమీ ఉండో కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ మీ బిగినర్స్ కాబట్టి నేను పుషప్స్ కొట్టండి. నేను పుషప్స్ అంటే మోకాళ్ళ మీద ఉండి కొట్టాలి. సింపుల్గా మోకాళ్ళ మీద ఉండండి, ఇలా షోల్డర్ విత్ తీసుకోండి. సింపుల్ షోల్డర్ విత్తే ఇంత వైడ్ అవసరం లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు పుషప్స్ కొడితే చేతులు ఇలా వెళ్ళొద్దు, అది చాలా చాలా డేంజర్. మీ మోచేయి బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళాలి. 1, 2, 3, 4, 5. సో అలా మీ మోచేయి బ్యాక్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ పుషప్స్ కొడతా, అంటే నార్మల్గా అందరూ కొట్టే పుషప్స్ కొడతా. సింపుల్గా ఇలా కూర్చున్నాం, హ్యాండ్స్ పెట్టుకున్నాం, సింపుల్గా లెగ్స్ బెండ్ చేసి లెగ్స్ పైకి లేపినాం. హిప్ లోపలికి, మన హిప్ లోపల పెట్టాలి. చెస్ట్ అప్, ఫ్రంట్కి చూడాలి. 1, 2, 3, 4, 5. అంతే, దీనికి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నీన్ పుషప్స్, మెయిన్ పుషప్స్ రెండు పుషప్స్ రాకపోతే సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. సింపుల్గా మీరు ఫస్ట్ మొత్తం ఇట్లా పడుకోండి. పడుకున్న తర్వాత మీ షోల్డర్ విత్ హ్యాండ్స్ పెట్టండి. వెనక లెగ్స్ ఉన్నాయి కదా, వెనక లెగ్స్ స్టిప్గా పెట్టండి. మీరు నేలని పుజ్ చేయండి. ఓకే, 1, 2, 3, 4. సో అట్లా నేలని పుజ్ చేయండి. ఇది సింపుల్ వే, చాలా ఈజీ, సింపుల్గా వస్తాయి. టెన్షన్ పడమాకండి, ఈజీగా వస్తాయి. సో సెకండ్ వేరియేషన్ బెంచ్ ప్రెస్. ఈ బెంచ్ ప్రెస్ మీకు చెప్పాలా వద్దా అనుకుంటూనే చెప్తున్నా, బట్ కాకపోతే మీరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే, చెస్ట్ కొడుతున్నాం అంటే ఖచ్చితంగా బెంచ్ ప్రెస్ ఇన్వాల్వ్ అవ్వాలి. బెంచ్ ప్రెస్ ఇన్వాల్వ్ అవ్వకపోతే మీ చెస్ట్ అంతగా గ్రోత్ అవ్వదు. మీరు బిగినర్స్ అయినా, ఇంటర్మీడియట్ లెవెల్ అయినా, అడ్వాన్స్ లెవెల్ అయినా, ఎవరైనా సరే చెస్ట్ బెంచ్ ప్రెస్ అనేది కొట్టాల్సిందే. అయితే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన బెంచ్ ప్రెస్ విషయంలో ఏంటంటే, నార్మల్గా నా సొంత తమ్ముళ్ళు అనుకొని చెప్తున్నా, వచ్చామా డైరెక్ట్ దానికి ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ చూసామా, ఆ వెయిట్నే ఉంచుకొని కొట్టామా అనేది వద్దు. నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వెయిట్స్ అస్సలు ఎత్త మాకు. ఒక టెక్నికల్గా, ఫామ్గా, నిదానంగా. సో ఒక్కసారి నువ్వు ఒక 10 to 15 minutes థింక్ చేసి, స్లో ప్రాసెస్ ఆలోచించి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు ఒకసారి థింక్ చేసి, ఒక్క ఫామ్ పొజిషన్లో ఒక 10 or 15 రిపిటేషన్స్ చేసావనుకో, నెక్స్ట్ నిన్నే ఇంకోటి వచ్చి, బ్రో నీతో కలిసి నేను కూడా చేస్తా, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్తారు. సో అలా ఆ స్టేజ్కి మీరు వెళ్ళాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి గ్రిప్స్. ఈ గ్రిప్స్ ఏంటంటే, మనం ఇలా రాడ్ పట్టుకున్నప్పుడు మన చేతిలో నుంచి రాడ్ అనేది స్లిప్ అవ్వకుండా ఈ గ్రిప్స్. సో ఇక్కడ చిన్న చిన్నగా జిగ్జాగ్ టైప్లో ఉందిగా, ఇవి గ్రిప్స్. ఇక్కడ నేను బెంచ్ మెస్ మీద పడుకున్న తర్వాత రాడ్ ఏ గ్రిప్లో పట్టుకోవాలనేది మీకు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫస్ట్ ఆ కన్ఫ్యూజ్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిలబడి చూపిస్తున్నా, ఇది చెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ ఇలా చేస్తాం, మనం పడుకొని ఇలా చేస్తాం రాడ్. ఇక్కడ గ్రిప్స్. మన హ్యాండ్ సింపుల్ వే, సింపుల్ ఏం లేదు, మన హ్యాండ్ ఎల్వో ఉండాలి. సో ఇటు ఎల్ టైప్లో ఉండాలి హ్యాండ్. ఇప్పుడు చూపిస్తా, ఫస్ట్ పడుకున్నాం. 1 సెకండ్, చాలామంది పడుకోగానే ఇలా పడుకోగానే ఇలా చెస్ట్ అప్ చేయాలి, హిప్స్ లోపల పెట్టాలి,
బ్యాక్ బోన్ పైకి లేపాలి, దాని తర్వాత రాడ్ తీసుకోవాలని అంటారు కదా, అంత పర్టికులర్గా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి నేను ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా, అంత పర్టికులర్గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వచ్చి జస్ట్ నార్మల్గా వచ్చి కొంచెం నార్మల్ బ్రెయిన్ సెట్ చేసుకొని లెగ్స్ని కింద స్టిఫ్గా పెట్టండి, మీ లెగ్స్ అనేవి కింద స్టిఫ్గా పెట్టండి. ఒకేసారిని మీరు ఆ నేలని స్టిఫ్గా ఎప్పుడైతే లెగ్స్ తంతారో మీ హిప్స్ టైట్ అయిపోతాయి. మీ హిప్స్ టైట్ అయిపోతే ఆటోమేటిక్గా మీ చెస్ట్ అప్ అయిపోతుంది ఇలా. అది సింపుల్ అంటే చాలామంది బట్ చేయొచ్చు, బట్ చాలామంది ఓవర్గా పెడతారు ఇట్లా. అవి పవర్ లిఫ్టర్స్ పెడతారు, సో బాడీ బిల్డింగ్ అంత అవసరం లేదు. దాని తర్వాత చెప్పే కదా షోల్డర్ ఇలా ఎల్ టైప్లో ఉండాలి, సింపుల్ గ్రిప్ తీసుకోండి. ఇది నా షోల్డర్ లెంత్, ఎల్బో లెంత్. ఓకే, రాడ్ తీసుకున్నా, రాడ్ ఎక్కడికి రావాలి? చాలామంది నెక్ దగ్గర చేస్తారు, అలా కాదు. అట్లా అని చెప్పేసి కొంతమంది కిందికి యాప్స్ దగ్గర చేస్తారు, అది కాదు. సింపుల్గా మన చెస్ట్ నెప్పలు ఉంటుంది కదా, నెప్పల దగ్గరికి రావాలి, కిందికి, నెప్పల కిందికి. 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు నా వేరియేషన్ అయిపోయింది, నా ఒక్కోట అయిపోయింది, 5 రిప్స్ తీసా. అప్పుడు ఇట్ సైడ్ చూడాలి, ఓకే లాక్స్లో కూర్చుంది. ఇట్ సైడ్ చూడాలి, లాక్స్లో కూర్చుంది. సో ఇది పర్ఫెక్ట్ బెంచ్ ప్రెస్. నెక్స్ట్ వేరియేషన్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, గ్రిప్ వైజ్ కానీ అంత సేమ్ ప్రాసెస్. నీ సిట్టింగ్ పొజిషన్, నీ బ్యాక్ బోన్ పొజిషన్, నీ చెస్ట్ పొజిషన్, సో నువ్వు పట్టుకునే గ్రిప్ పొజిషన్, అన్నీ ఎవ్రీథింగ్ సేమ్. కానీ ఇక్కడ రాడ్ ఎక్కడికి రావాలో చెప్తా. ఫస్ట్ గ్రిప్ పట్టుకున్నావు, లిఫ్ట్ చేసినావు, సింపుల్గా మన చెస్ట్ నెప్పలు ఉంటుంది కదా, ఆ నెప్పలకి కొంచెం మనకి యూతల పక్క రావాలి, ఫేస్ వైపుకి రావాలి. ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుంది చూడండి, నా రాడ్ ఎక్కడికి వచ్చిందో, లిఫ్ట్. చాలామంది ఇలా ఫేస్ మీదకి, అప్పుడు నా హ్యాండ్స్ చూడండి సైడ్కి వెళ్ళిపోతున్నాయి, వైడ్గా సైడ్కి వెళ్ళిపోతున్నాయి. హ్యాండ్స్ అనేవి ఇలా రావాలి, నా హ్యాండ్స్, నా మోచే అనేది ముందుకు వచ్చింది చూడు, ఎల్బో. 2, 3, 4, 5. దీని తర్వాత మీకు ఫ్లయింగ్కి బిగినర్స్ కాబట్టి డంబిల్ ఫ్లయింగ్ అనేది వద్దు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇప్పుడు దీన్ని నేను డంబిల్ ఫ్లయింగ్ చూపిస్తా. ఇది ఫ్లైస్, ఓకే నాకు వర్కౌట్ వచ్చు, నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నా, ఓకేనా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా స్ట్రైట్గా హ్యాండ్స్ పెడతారు. సో నాకే షోల్డర్ పెయిన్ వస్తున్నారు చేస్తే. సో అలాంటి మిస్టేక్ చేయమాకండి. ఒక 1 వీక్ మీకు హ్యాండ్స్ పొజిషన్ పర్ఫెక్ట్గా అర్థమయ్యేంత వరకు అక్కడ డి డబుల్ కేబుల్ చేయండి. నెక్స్ట్ బటర్ఫ్లై. సో ఈ పొజిషన్ వస్తే మీకు ఫ్లయింగ్ ఈజీగా వస్తాయి. సో ఈ ఫ్లయింగ్ అనేది దీని మీద మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే డంబిల్ ఫ్లయింగ్స్, డంబిల్ ప్రెస్ ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయి. సో మీకు పొజిషన్ చూపిస్తా, ఫస్ట్ అయితే చూడండి, మన హ్యాండ్స్ అనేవి ఇలా ఉండాలి, ఓకేనా. సో ఇలా హైట్ ఉండొద్దు, మరి ఇలా డౌన్ ఉండొద్దు. షోల్డర్ లెంత్ కంటే కొంచెం కిందకు ఉండాలి. సో కొంచెం బ్లాక్ వస్తుంది, చూసుకోండి, చూసిరా నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. 1, 2, 3. సో ఇది ఎక్కువ ఎనిక్కి పెట్టుకోవద్దు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత ఎనిక్కి పెట్టుకోవద్దు, ఓకేనా. కొంచెం ముందు పెట్టుకోవాలి, సో ఇంత సరిపోతుంది. సింపుల్, 1, 2, 3, 4. ఎవ్రీ సెట్కి మీరు 4 సెట్స్ కొట్టండి, 4 సెట్స్ కొట్టండి. 12 రిపిటేషన్స్, 10 రిపిటేషన్స్, 8 రిపిటేషన్స్, 6 రిపిటేషన్స్, అలా ఒక్కొక్క సెట్గా పెట్టుకోండి. ప్రతి వర్కౌట్కి అన్నీ సేమ్గా పెట్టుకోండి, నేను ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది. చూసారు కదా, ఒక్కొక్కసారి అవసరమైతే మీరు మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పొజిషన్ కనుక మనం లాక్ చేసి పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎంత వెయిట్ వేసినా మనకి ఇంజురీస్ అవ్వవు, అది మెయిన్. సో గైస్, లాస్ట్ 2 వేరియేషన్స్. సో ఇది వచ్చేసి లోయర్ చెస్ట్. మనకి ఎల్బోస్ అనేవి సేమ్, నిన్నగా చెప్పాయి కదా ఇక్కడ బటర్ఫ్లై చెప్పాయి కదా మిషన్, సేమ్ అట్లనే ఉండాలి. ఎల్బోస్ అనేవి లైట్గా బెండ్ చేయాలి, ఓకేనా. కరెక్ట్గా కిందికి రావాలి, ఎగ్జాక్ట్గా మన లోయర్ చెస్ట్కి స్ట్రైట్గా కింద ఉండాలి, ఓకే. నా ఎల్బోస్ చూడండి, ఆల్మోస్ట్ ఎల్ టైప్లో ఉండవు, కొంచెంగా వైడ్గా ఉంటుంది. 1, 2,
3 4 5. నా హ్యాండ్స్ చూడండి ఎంత మూవ్ అవుతున్నాయి, అట్లా మూవ్ అవుతుంది. సో ఇది ఇది లోయర్ చెస్ట్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక బిగినర్గా చెస్ట్ అన్ని మజిల్స్ ట్రైన్ అయిపోయినాయి. సో మీకు ఇంకోటి చూపిస్తాను, దీన్ని కొంచెం కిందికి పెట్టి సేమ్ ఇదే వేరియేషన్. సో ఇది లాస్ట్ వేరియేషన్, ఇది వచ్చేసి సేమ్ అన్నమాట. ఇది కూడా అంతే, బట్ ఇక్కడ మీరు కిందికి అన్నద్దు, స్ట్రైట్గా ఉంచాలి. సో ఇందాక మనం చేసింది ఏంటంటే ఫ్లయింగ్, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ప్రెస్. ఇప్పుడు మనం నార్మల్గా డంబిల్ ప్రెస్ చేస్తామా, డంబిల్ ప్రెస్ చేసినప్పుడు ఇలా అంటాం, అదే డంబిల్ ఫ్రైస్ డంబిల్ ఫ్లయింగ్ చేసినప్పుడు ఇలా అంటాం. అర్థమైంది కదా, ప్రెస్కి ఫ్లయింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇందాక చేసింది మనం ఫ్లయింగ్, ఇప్పుడు చేసేది ప్రెస్. ఇది ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పడుతుంది. సో డంబిల్ డంబిల్ ప్రెస్ అనేది కొంచెం డిఫికల్ట్, ఇది కొంచెం ఈజీ. ఇలా ముందుకి నెట్టండి, సేమ్ కింద ముందుకి ఇట్లా పుష్ చేయండి. 1. ఇప్పుడు ఎల్బోస్ ఎల్ టైప్లో ఉండాలి, ఎల్ టైప్లో ఉండాలి. సో మనకి ఫ్లయింగ్కి ఏమో ఇలా ఉంటాయి, ప్రెస్సింగ్కి ఏమో ఇలా స్ట్రైట్గా ఉంటాయి. ఓకే, ఫ్లయింగ్కి ఇలా, ప్రెస్సింగ్కి ఇలా. సో ఇది గాయ్స్ చెస్ట్ అయితే. సో గాయ్స్ ఇదనమాట, చెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో ఎడిటింగ్లో అయితే ఒక ఇట్లా 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 వస్తుంది, బట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే దిమ్మ తిరిగిపోతుంది. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చేయట్లేదో అని ఒక డౌట్ అయితే ఉంటుంది అప్పుడప్పుడు. ఒక బిగినర్ చేయాల్సిన వర్కౌట్స్ అయితే ఇవి. డంబిల్స్ జోలికి కొన్ని కొన్ని వెళ్ళొచ్చు, కొన్ని కొన్ని వెళ్ళకూడదు. సో అట్లనే రాడ్స్ జోలికి కొన్ని కొన్ని వెళ్ళొచ్చు, కొన్ని కొన్ని వెళ్ళకూడదు. సో కొన్ని మిషనర్స్ జోలికి కొన్ని కొన్ని వెళ్ళొచ్చు, కొన్ని కొన్ని వెళ్ళకూడదు. కొంచెం కష్టమైనవి ఉంటాయి, కొంచెం ఈజీ అయినవి ఉంటాయి. అన్నీ చూజ్ చేసుకోవని, అన్నిట్లలో బెస్ట్ ఏది అండ్ మీరు ఎలాంటివి చేయగలుగుతారు అని చూసి చెప్తున్నా. సో గాయస్ ఇది గాయస్ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సో నేను గిట్ట కాసేపు నేను ఆల్మోస్ట్ వర్కౌట్ చేసుకుంటున్నా మీకు చెప్పుకుంటూ, బట్ నేను గిట్ట మిమ్మల్ని కాసేపు వర్కౌట్ చేసుకొని ఇంటికి వస్తా. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పుషప్స్ అనేవి నార్మల్గా చేయండి, మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేయండి లైట్. ఓకేనా, దాని తర్వాత వచ్చే ప్రతి వర్కౌట్కి ప్రతి వేరియేషన్కి 4 sets చేయండి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ 10, 3rd 8, 4th 6. అలా రిపిటేషన్స్ అటు ఇటు మార్చుకుంటూ రండి. సో అంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.